టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది బ్రైట్నెస్ ఫేషియల్ కిట్ గురించి అడిగారమ్మా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈరోజు. అంతకంటే ముందు కొంతమంది స్ట్రెచ్ మార్క్స్ గురించి అడిగారమ్మా. యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వచ్చాయి అంటే పోవుమా, ఇది నిజం, మీరు నమ్మండి నమ్మకపోండి. పాపం చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే స్ట్రెచ్ మార్క్స్ కొంచెం టైం తర్వాత పోతాయని అనుకుంటూ ఉంటారు. నాకు తెలిసి నేను ఎవరికీ చూడలేదు. మరి ఏమన్నా ప్లాస్టిక్ సర్జరీతో పోతాయనుకుంటే నాకు తెలిసి అది కూడా ఎవరు చెప్పలేదమ్మా. కొంతమంది లేజర్ అంటున్నారు, ఆ లేజర్ గురించి కూడా మాకు పూర్తిగా పోయాయని ఇప్పటివరకు నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి మీకెవరైనా ప్రామిస్ చేస్తే, ఎవరైనా డాక్టర్స్ వెళ్ళి చేయించుకొని చూడండి. నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. అంటే నాకు తెలిసిందే జ్ఞానం కాదు కాబట్టి, మీకు తెలిస్తే మరి వెళ్ళి ట్రై చేయండి. ఇకపోతే ఏ మంత్ నుంచి కేర్ తీసుకుంటే రావు అన్నారు, అది మీ బాడీ టెండెన్సీ అమ్మా. ప్రెగ్నెన్సీనే కాదు, మీరు గమనిస్తే ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకు కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి, 12-13 ఇయర్స్ పిల్లలకు కూడా వస్తున్నాయి. బరువెక్కినా వస్తున్నాయి, బరువెక్కి తగ్గినా కానీ వస్తున్నాయమ్మా. ఒకప్పుడు ప్రెగ్నెన్సీ వస్తేనే స్ట్రెచ్ మార్క్స్ వచ్చేవి, ఇప్పుడు పరిస్థితి అలా కాదు. అబ్బాయిలకి అమ్మాయిలకి బాగా వస్తూ ఉన్నాయి. పాపం చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు నన్ను. నేనైతే మరి ఫ్రాంక్గా చెప్తాను ఇది పోదమ్మా అని, కానీ కొంచెం తగ్గించుకోవచ్చు, అది కూడా మ్యాక్సిమం 20% అని చెప్పగలను నేను. ఎందుకంటే అవి ఎలాస్టిన్ కొల్లాజన్ బ్రేక్ డౌన్ వల్ల వస్తాయి అమ్మా. మీకు ఏదో పై పైన ఒక స్కార్ లాగా కాదు, పింపుల్ స్కార్ వచ్చింది పోతుంది, పిగ్మెంటేషన్ వచ్చింది తగ్గుతుంది, డార్క్గా అయ్యారు తగ్గుతుంది, కానీ ఇది అలా కాదు. లోపల నుంచి స్కిన్ను చీల్చుకొని వచ్చింది, అది ఎలా పోతుంది చెప్పండి? వాటిని ఎలా సరిచేస్తారు మీరు? అలా హీల్ అవ్వమ్మా అవి, కాబట్టి నమ్మండి. ఇకపోతే మీ స్కిన్ స్టామినా బాగుంది, మీకు ఎలాస్టిసిటీ బాగుంది స్కిన్కి, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు, అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకుంటూ ఉన్నారు, సో అన్ని విటమిన్స్ మినరల్స్ బాగున్నాయి మీకు, సెలీనియం బాగుంది, జింక్ బాగుంది, ఇలా కాల్షియం బాగుంది, ఇలా ఉంటే మీకు స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అంతేకాని వచ్చిన తర్వాత పోవడం అనేది జరగదు, ఇది నమ్మండి, మోసపోవద్దు. కానీ ఒకవేళ ఎవరైనా గ్యారంటీ ఇస్తాము అంటే ట్రీట్మెంట్ చేయించుకోండి మా. ఉందేమో నాకు తెలియదు, నాకు తెలిసినంతవరకు లేదని అనుకుంటున్నాను, ట్రై చేయొచ్చు. ఓకేనమ్మా? సో దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను కొన్ని రోజుల తర్వాత, నేను కూడా స్టడీ చేసి మా ప్రొఫెసర్స్ని అడిగి ఉంది అంటే మీకు చెప్తానమ్మా. ఓకేనా? నేను అప్ టు డేట్గా ఉంటాను టచ్లో, కానీ ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. ఓకే, ఇకపోతే బ్రైట్నెస్ ఫేషియల్ కిట్, ఇది బ్రైట్నెస్కి మా, పిగ్మెంటేషన్కి కాదు. అంటే మీరు ట్యాన్ అయి ఉన్నా కానీ, ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళి బాగా డార్క్ అయిపోయినా, లేదా మీరు స్కిన్ను పట్టించుకోక మీ స్కిన్ డార్క్ అయిపోయినా, అలాంటి వాళ్ళకి పనిచేస్తుంది. అట్లని పిగ్మెంటేషన్ వాళ్ళకి పని చేయదా అని కాదు, పిగ్మెంటేషన్కి వేరే ప్రోడక్ట్స్ ఉంటాయమ్మా, ఇవి అంత ఎఫెక్టివ్గా పనిచేయవు. సో ఇలా ఫేషియల్ కిట్ ఇలా ఉంటుంది. దీంట్లో సోప్ ఉంటుందమ్మా, సాఫ్రాన్ సోప్ ఉంటుంది, మ్యారీగోల్డ్ క్రీమ్ ఉంటుందమ్మా, అలానే టామరిండ్ సీడ్ స్క్రబ్ ఉంటుంది, అలానే ట్యాన్ ప్యాక్ ఉంటుంది. ఇంకా అందరికీ గిఫ్ట్ వచ్చేసి లిప్ బామ్ ఇస్తూ ఉన్నామ్మా. ఇది ఎవరికైనా పనిచేస్తుంది. అంటే పింక్గా ఉందని అబ్బాయిలు పూసుకోకూడదని ఏం లేదు, మీకు పింక్గా కనిపిస్తుంది కానీ ఆ పిగ్మెంట్ ఏం మీ లిప్స్ మీద కనిపించదమ్మా. అందుకని అబ్బాయిల కోసం వైట్ కూడా చేస్తూ ఉన్నాము. ఇకపోతే ఏది ఎలా వాడాలి, సోప్ మీ అందరికీ తెలుసు, నేను బాడీకి అంతా ఏం చెప్పను, ఫేస్ అండ్ నెక్ వరకు అని చెప్తానన్నమాట. సో ఇది మీకు ఆల్మోస్ట్ 2 మంత్స్ వస్తుందమ్మా సోపు, సాఫ్రాన్ సోపు, రియల్ సాఫ్రాన్ సోప్మా, కలర్స్ కూడా ఏమి యాడ్ చేయము దీంట్లో. ఇకపోతే ఫస్ట్ ట్యాన్ ప్యాక్మా, ట్యాన్ ప్యాక్ ఇది మీరు వారానికి 2 సార్లు వేసుకోవచ్చు, మీకు 1 మంత్ వస్తుందమ్మా. ఈ కిట్ అంతా సోప్ తప్పితే, స్క్రబ్ తప్పితే 1 మంత్ వస్తుందన్నమాట. సో పల్చగా అప్లై చేసుకోండి, మరీ కళ్ళకి ఇక్కడ అప్లై చేయకండి, మొత్తం ఇక్కడ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ అండ్ నెక్ అప్లై చేసుకోండి, 10 మినిట్స్ ఉంచుకోండిమా, తర్వాత సోప్తో వాష్ చేయండి లేదా స్నానం చేసేసేయండి, సోప్ వాడండి, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి లిప్ బామ్ మీకు తెలుసు, రోజుకు 4-5 సార్లు వాడండిమా.
డ్రై అయిపోతున్నప్పుడల్లా వాడండి. కొంతమందికి ఏ సీజన్ అయినా డ్రైగా ఉంటాయి, సమ్మర్లో డ్రై అవుతాయి, వింటర్ సీజన్లో కూడా డ్రై అవుతాయి, కాబట్టి ఎప్పుడైనా పనిచేస్తుంది. ఇది ప్యూర్ ఆర్గానిక్ లిబ్ అమ్మ, మీకు దీంట్లో ఏమీ అంటే కెమికల్స్గా ఏం వెయ్యమన్నమాట ఇది. సో ప్యూర్ ఆయిల్స్ వ్యాక్సిల్తో తయారు చేసింది, ఇది షియా బటర్తో తయారు చేసింది. ఇకపోతే స్క్రబ్, ఇది ఆర్గానిక్ స్క్రబ్ మా, ఇది టామరిన్ స్క్రబ్, లేదు టామరిన్ సీడ్ స్క్రబ్బే ఇది. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మా. ఇది మీరు ఇంత తీసుకుంటే కూడా చాలు, చాలా కొంచెం, ఇది మీకు ఆల్మోస్ట్ 1 మంత్ పైనే వస్తుంది మా. కొంచెం తీసుకోండి, లెస్ దాన్ 1/2 గ్రామ్ ఇలా అప్లై చేసేసి కొంచెం వాటర్తో, వాటర్ని వేళ్ల మీద వేసుకొని స్మూత్గా రుద్దండి, 2 వేళ్లతో స్మూత్గా. కళ్ళని మాత్రం రుద్దకండి మా, ఏ స్క్రబ్ని కళ్ళకు రుద్దకూడదు, ఓకే. సో ఇది స్పెషల్ టామరిన్ సీడ్స్తో చేసిన స్క్రబ్ అన్నమాట. సో 1 మినిట్ మసాజ్ చేయండి ఫేస్ అండ్ నెక్, అదే స్ప్రెడ్ అవుతుంది ఇలా తీసుకొని ఇలా పూసారంటే నెక్ వరకు కూడా వస్తుంది అన్నమాట. సో స్క్రబ్ని ఎప్పుడూ స్మూత్గా చేయాలి, ఫింగర్ టిప్స్తో ఇలా ఇలా చేయాలి మా, స్మూత్గా. సో ఇక్కడ ఇలా కూడా ఇలా అన్నమాట. సో కళ్ళకు మాత్రం తగలనివ్వద్దు. సో 1 మినిట్ మసాజ్ చేసిన తర్వాత తీసేయండి. తర్వాత నైట్ మారిగోల్డ్ క్రీమ్, నా ఫేవరెట్ క్రీమ్ ఇది. సో మీకు పింపుల్స్ కానీ ఓపెన్ పోర్స్ కానీ లేకపోతే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. సో ఇది మచ్చల్ని తొలగిస్తుంది, ట్యాన్ని పోగొడుతుంది, మీ స్కిన్ను చాలా స్మూత్గా చేస్తుంది, రేడియంట్గా చేస్తుంది, గ్లో కూడా ఉంటుంది మా. సో ఫేస్కి నెక్కి ఈ క్రీము 25-30 గ్రామ్స్ ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి 1 మంత్ 10 డేస్ వస్తుంది మా. మీకు 0.75 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది, కానీ కొంతమంది పిల్లలు 3 నెలలు కూడా వాడుతూ ఉన్నారు, అలా వాడకండి మా, రిజల్ట్ ఏమి ఉండదు. అలానే మీరు 15 రోజుల్లో కూడా అయిపోగొట్టద్దు, కరెక్ట్గా 1 మంత్ నుంచి 1 మంత్ 10 డేస్ అంటే 30-40 డేస్ వాడండి. నీట్గా స్ప్రెడ్ అవుతుంది మా ఇది నీట్గా. సో మీ స్కిన్ మీకు 15-20 డేస్లోనే తెలుస్తుంది రిజల్ట్. ఇకపోతే కళ్ళ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిస్తుంది మా ఇది. పూర్తిగా పోగొడుతుందని చెప్పాను కానీ చాలా తగ్గిస్తుంది, కానీ ఓవర్ నైట్ పెట్టుకోకండి కళ్ళ కింద. మీరు నైట్ పెట్టుకోవాలనుకున్నారు ఓవర్ నైట్, ఈవినింగ్ 7-8 కళ్ళ చుట్టూ పెట్టుకోండి మా, తర్వాత కడిగేయండి కళ్ళ చుట్టూ, నైట్ పెట్టుకోకండి. మిగతా పార్ట్ అంతా నైట్ పెట్టుకొని పడుకోండి. పింపుల్స్ లేకపోతే, మీకు ఓపెన్ పోర్స్ లేకపోతే, మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయనుకోండి 2 అవర్స్ మ్యాక్సిమమ్ మా, అంతకు మించి పెట్టుకోకండి. ఇక పింపుల్స్ 1 కంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయంటే సజెస్ట్ చెయ్యము, ఓకేనా? సో చాలా డౌట్సే క్లియర్ అయ్యాయనుకుంటాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సోప్ డైలీ 2-3 టైమ్స్ ఫేస్ అండ్ నెక్కి, ట్యాన్ ప్యాక్ వీక్లీ 2-3 టైమ్స్ మా, 10 మినిట్స్ పెట్టుకోండి. స్క్రబ్ మీరు మార్నింగ్ అయినా వాడచ్చు, ఈవినింగ్ అయినా వాడచ్చు, చాలా కొంచెం సరిపోతుంది. ఫేస్కి అప్లై చేసుకొని కొంచెం వాటర్ తీసుకొని స్మూత్గా ఇలా రుద్దండి, 1 మినిట్ మసాజ్ చేసి తీసేయండి మా. చాలా ఫ్రెష్ ఉంటుంది స్కిన్, మెయిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మా. సో లిప్ బామ్ రోజుకి 3-5 టైమ్స్ మీ అవసరాన్ని బట్టి, మీ లిప్ కండిషన్ బట్టి, ఇకపోతే మ్యారీగోల్డ్ డైలీ వాడండి మా. అద్భుతాలు చేస్తాయని చెప్పను కానీ 1 మంత్లో మీరు 4-5 మంత్స్ వాడితే మీరే మీ స్కిన్నే మీకు చాలా స్మూత్గా, రేడియంట్గా, గ్లోయింగ్గా అనిపిస్తుంది, చిన్నపిల్లల స్కిన్ లాగా అనిపిస్తుంది. సో కొంతమంది పాపం కామెంట్ పెట్టున్నారు, మాకు 2000 కంటే తక్కువలో చేయండి మేడం అని చెప్పేసి. ఇది మీకు మరీ అంత ఎక్కువేం కాదు మా, చూడండి మీరు చెప్పిన దానికంటే చాలా కొంచెం ఎక్కువ ఉంది. ఇంతకంటే తగ్గించేసేయాలంటే మీ ఒక ప్రోడక్ట్ నేను తీసేయాల్సి వస్తుంది ఏదైనా కానీ, కాబట్టి నాకు అది ఇష్టం లేదు. ఇవన్నీ మీకు అవసరమయ్యే ప్రోడక్ట్, ఎలాగో మీరు 2000 వరకు అన్నారు కదా, తర్వాత చాలా కొంచెమే ఎక్కువ ఉమ్మా ఇది. అంటే మీరు అనొచ్చు మీకేంటి మేడం చెప్తారు అని, మీరు చూడండి. మీరు బయట కొనుక్కునే ఏయో ప్రోడక్ట్స్ కొనుక్కుంటారు కదా, వాటన్నిటికంటే ఈ కిట్ మీకు చాలా బాగా పనిచేస్తుంది, ఓకే. సో మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి, చదవడానికి నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా.